మూడు వ్యవస్థలు నాశనం అయిపోయినాయండి. ఒకటి విద్యా వ్యవస్థ పాడైపోయినాయండి. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదించడానిక, చదువు నేర్పించడానిక, డబ్బు సంపాదించడానికి అయిపోయింది కదండి. మీరు ఎవరైనా స్కూల్ పెట్టండి, డబ్బు సంపాదించడం కాదు. వైద్యం డబ్బు సంపాదించడానిక, రోగులు స్వస్థపరచడానిక ఇది వ్యాపారం అయిపోయింది కదండి. ఇప్పుడు ఎవరైనా డాక్టర్స్ అవుతుంటే ఆ పిల్లలకి నేను దండం పెట్టి చెప్తున్నాను, డబ్బు సంపాదించడానికి వైద్యం చేయొద్దు, పేదలకు బాగా ఫ్రీగా వైద్యం చేయండి అని దండం పెట్టి చెప్తున్నానండి. సువార్త సేమండి, మతం కూడా వ్యాపారం అయిపోయిందండి. మతం వ్యాపారం చేయకూడదండి, ఏ మతం వ్యాపారం చేయకూడదండి. అందుకే ఇప్పుడు మనం బైబిల్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు చెప్తామండి, ధనాపేక్ష లేకుండా సువార్త సేవ చేయండి, ఆత్మలు రక్షించాలని తీవ్రమైన కోరికతో సేవ చేయండి అని మన దగ్గర ట్రైనింగ్ అయ్యేవాళ్ళు చెప్తామండి. వాళ్ళలో చాలామందికి ఆ విషయం అర్థమైందండి. మేము ధనాపేక్ష లేకుండా దేవుని సేవ చేస్తాం అని శపథం చేస్తారండి వాళ్ళు. కొంతమంది కొంచెం పక్కదోవ పడుతున్నారు, కానీ ఎక్కువ మంది యథార్థంగా సేవ చేస్తారు.